గుడివాడ క్యాసినోలో జరిగిన తతంగమంతా ఒక్కొక్కటే వెలుగు చూస్తుంది. క్యాసినోలో అధికార పార్టీ నేతలు మందు ఎక్కువై సింగర్లు చీర్ గర్ల్స్ పై డబ్బులు విసరడం వంటి దృశ్యాలు బట్టబయలయ్యాయి. క్యాసినో ఎవరు ఏర్పాటు చేశారో ఫేస్బుక్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. ఒక్కో ఆధారం బయటపడుతుంటే వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతోంది. ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన గుడివాడ క్యాసినో వ్యవహారం అధికార పార్టీ నేతల మెడకు చుట్టుకుంటోంది. తన కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో జరగలేదని బుకాయించిన మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. అటు గుడివాడ క్యాసినోని ఎవరు నిర్వహించారో కూడా తేలిపోయింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బహిర్గతమయ్యాయి. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నట్లు యాసెస్ క్యాసినో తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దాంతోపాటు సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు గుడివాడలో నిర్వహించిన క్యాసినోలో తాము భాగస్వాములుగా ఉన్నామని ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేశారు. అక్కడి వీడియోలను కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. యాసెస్ క్యాసినో భారత్లో క్యాసినో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇలాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని క్యాసినోని ఏర్పాటు చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. యాసెస్ క్యాసినో ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ గుడివాడ అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి మరీ వీడియోలను అప్లోడ్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం ఆ కంపెనీ ద్వారానే జరిగినట్లు తేలింది. చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి క్యాసినో సందర్భంగా అక్కడే ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. యాసెస్ క్యాసినోను ప్రేమల్ టోపీవాలా నిర్వహిస్తున్నారు. భారత్ లో ఎక్కడైనా ఈ క్యాసినో నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో ఈ క్యాసినో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఆధారాలను టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర బయటపెట్టారు. ఇప్పుడు కొడాలి నాని ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటారో లేక పెట్రోల్ పోసుకుంటారో నిర్ణయించుకోవాల్సింది ఆయనే అన్నారు. ఏసిస్ క్యాసినోకు సంబంధించిన అఫీషియల్ పేజీలో ఏసిస్ క్యాసినో ఇన్ విజయవాడ ఎట్ గుడివాడ అని చెప్పి 3 రోజులు పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా మేము ఆ గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నామని చెప్పి బహిరంగంగా వాళ్ళకు సంబంధించిన అఫీషియల్ పేజీలో పోస్ట్ చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము అడుగుతాం. ఇంతకంటే మీకు నిరూపణ ఏం కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మంత్రి గారు ఏదో మీరు నిరూపించండి, నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను పెట్రోల్ పోసుకుంటా, నేను సన్యాసం తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. కళ్ళ ముందు నిలువెత్తు నిజాలు సత్యాలు కనపడతా ఉంటే, నిజంగానే మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పిన మాటల కట్టుబడి ఉంటే మీరు ఎప్పుడు చేస్తారో చెప్పండి అని అడుగుతా ఉన్నాం. మరోవైపు గుడివాడ కే కన్వెన్షన్ క్యాసినోలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ భాగోతం అంతా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంపాదించింది. వైసీపీ నేతలు కార్యకర్తలు మందు బిందు చిందు విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతికి చిక్కాయి. స్టేజ్ మీద ఆడి పాడుతున్న సింగర్లు చీర్ గర్ల్స్ పై వైసీపీ నేతలు కార్యకర్తలు తమ కళా పోషణ చూపించారు. వేదికపై వెళ్లి వాళ్ల చుట్టూ తిరుగుతూ డాన్సులు చేస్తూ డబ్బులు విసిరారు. ఒళ్లు తెలియని మైకంలో నానా హంగామైంది. వైసీపీ స్థానిక నేతలే దగ్గరుండి మరీ ఈ తతంగాన్ని నిర్వహించారనేది ఈ విజువల్స్ చూస్తున్న వారందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు కొడాలి నాని ఏం సమాధానం చెబుతారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు హోండా ఉమా ప్రశ్నించారు. తాము కన్వెన్షన్ సెంటర్లోనే క్యాసినో జరిగిందని నిరూపించామని నాని ఆయన అన్న మాటకు కట్టుబడి ఉండాలని బోండా ఉమా సవాల్ విసిరారు. నిన్న కేబినెట్ మీటింగ్ అనంతరం కొడాలి నాని మాట్లాడిన మాటలు మీడియాలో అందరూ కూడా నిజమే అనుకున్నంత రీతిలో అతను నటించాడు. నా ప్రాంగణంలో కానీ కే కన్వెన్షన్ దగ్గర కానీ క్యాసినో అనేది జరిగి ఉంటే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను, సత్సాను ఇక్కడే అని చెప్పి మీడియాలో మీ అందరి దగ్గర కూడా ఆయన మాట్లాడిన మాటలు మీ దగ్గర ఉన్నాయి. దానికి పొద్దున మేము ఆ సవాల్ని స్వీకరిస్తూ మేము నిరూపిస్తాం, నువ్వు ఇచ్చిన సవాల్కి నిలబడతావు అంటే, ఇందాకడ ఒక ఛానల్లో చూసా, ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు హైదరాబాద్ నుంచి. లేదు లేదు నేను ఆ సవాల్కి నిలబడటం లేదు, పారిపోతున్నాను, చంద్రబాబు నాయుడు వస్తే నేను నిలబడతానని చెప్పి అతను విసిరిన సవాల్కి అతనే పారిపోయాడు. ఒక్కొక్క ఆధారం బయటకు వస్తుండటంతో వైసీపీ నేతల నోట్లో నుంచి మాటలు రావడం లేదు. టీడీపీ నిజ నిర్ధారణ బృందం వస్తే అడ్డుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటకొస్తాయని తెలిపారు.